నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ స్టోరీ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అదుపు తప్పిందా? ప్రజాస్వామ్య మనుగడలో అత్యంత కీలకమైన ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే మీడియా భారతదేశంలో కూలిపోయిందా? ఇవే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా విధి. ప్రభుత్వాల లోపాన్ని ఎత్తిచూపుతూ అవసరమైతే తగిన సూచనలు కూడా చేయాల్సి ఉంది. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి. అవసరమైన న్యూస్ కవరేజీలు గాలికి వదిలేసి అవసరం లేని వాటిని బిగ్ బ్రేకింగ్గా నడిపిస్తున్న తీరు జనాల్లో వెగటు పుట్టిస్తుంది. అటు జాతీయ మీడియా, ఇటు తెలుగు మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ కేరీలో రైతులపై నుంచి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ అట్టుడుగుతుంది. ఈ ఘటనలో మీడియా పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లఖింపూర్ కేరీ ఘటన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ విశ్వసనీయతకు మరో తీరని విఘాతం. రైతుల ఉద్యమం మీడియా విశ్వసనీయతను బలహీనపరిచిందనడంలో సందేహం లేదు. ఆ భయంకర ఘటనపై మీడియా కవరేజీ ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు గురిచేస్తుంది. కేరీ సంఘటన స్థానిక మీడియా ప్రతినిధుల సాక్షిగా సాయంత్రం 3 గంటలకు జరిగింది. కొద్ది నిమిషాల్లోనే వార్తలు రాయడం ప్రారంభమైంది. ఘటన జరిగిన అరగంటకే, అంటే 3:30కే సంయుక్త కిసాన్ మోర్చా మీడియాను అప్రమత్తం చేసింది. దానికి కారకుడు ఎవరో కూడా గుర్తించింది. అయినప్పటికీ ఏఎన్ఐ వార్త సాయంత్రం 5 గంటలకు కానీ రాలేదు. అప్పటికే అధికారపక్షం వారు తమ సొంత కథనాలను ప్రచారంలోకి తెచ్చారు. పైగా ఈ నేర ఘటనపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముంబైలో ఒక విహార నౌకలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలతో పట్టుబడిన ఉదంతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మరుసటి రోజు అన్ని పత్రికలు రైతులనే తప్పుపట్టాయి. టీవీ ఛానల్స్ కూడా ఇదే పాట పాడాయి. పత్రికలు, ఛానల్స్ కేరీ ఘటనపై వార్తలను నిష్పాక్షికంగా ప్రసారం చేయకపోవడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా మరోసారి విశ్వసనీయత కోల్పోయింది. భారత్ ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్నాం. మీడియా చాలా వరకు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో స్వతంత్రంగా ఉందని, సెన్సార్షిప్ కూడా లేదని చెప్పుకుంటున్నా. మరి లఖింపూర్ కేరీ ఘటన విషయంలో మీడియా అలా ఎందుకు వ్యవహరించిందనే చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు అటు జాతీయ మీడియా పరిస్థితి అలా ఉంటే ఇటు తెలుగు మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం కూడా అసహించుకునేలా ఉంది. ఇటీవల నటుడు సాయి ధరమ్ తేజ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న అపోలో హాస్పిటల్ దగ్గర కొన్ని ఛానల్స్ నిరంతరం లైవ్లు ప్రసారం చేశాయి. అపోలో వద్ద చీమ చిటుక్కుమన్న బ్రేకింగ్లు నడిపించాయి. రేటింగ్లో టాప్ అని చెప్పుకునే శాటిలైట్ ఛానల్స్, అత్యధిక సర్క్యులేషన్ అని చెప్పుకునే కొన్ని పత్రికలు నటుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఎపిసోడ్ను నిరంతరం ప్రధాన వార్తలుగా వెలువరించాయి. సాయి ధరమ్ తేజ్కు యాక్సిడెంట్ ఘటన నిమిషానికి ఒకసారి బ్రేకింగ్ నడిపించిన ఛానళ్ళు, పెద్ద పెద్ద కథనాలు రాస్తున్న పత్రికలు అదే సమయంలో 6 ఏళ్ల చిన్నారికి జరిగిన అన్యాయంపై మాత్రం స్పందించకపోవడం విచారకరం. పనికిరాని కథనాలే తప్ప ఇలా పసిబిడ్డలను పొట్టన పెట్టుకున్న ఘటనలను ప్రశ్నించడం ప్రసారం చేయని మీడియా ఛానల్స్ మనకొద్దు అంటూ రిప్ తెలుగు మీడియా అంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. దేశంలో మీడియా ఎవరికి కనిపించకుండా కొందరి కనుసన్నల్లో నడుస్తుంది. పార్టీలు, కులం, మతం, ప్రాంతం ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవహరిస్తున్న కుట్రను ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ సమయంలో ఆ బడా మీడియా అందించని కవరేజ్ని ఆన్లైన్ మీడియా, సోషల్ మీడియా అందిస్తున్నాయి.
జర్నలిజాన్ని అత్యంత అధమ స్థాయికి దించేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా తీరుపై సోషల్ మీడియా బగ్గుమంటుంది. ఎంతకైనా దిగజారిపోయి రేటింగ్ తెచ్చేసుకుంటాం, సర్క్యులేషన్ పెంచేసుకుంటాం అన్నట్టు వివరిస్తూ సదర ఛానల్స్ పత్రికలు చాలకంగా వికృత క్రీడ ఆడుతూనే ఉన్నాయి. జర్నలిజంలో ఎథిక్స్ పాత్రేసే ఇలాంటి మీడియాను దూరం పెట్టాలనే డిమాండ్స్ మొదలయ్యాయి. ఏది ఏమైనా మీడియా త్వరలోనే ఇది ఒక సంక్షోభంగా పరిణమించవచ్చు. ఇది ఇవాళ్టి ప్రైమ్ స్టోరీ. మరో ప్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.